హలో అండి వెల్కమ్ టు జేజ ఫుడ్ వరల్డ్ ఈరోజు మనం బనానా కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బనానా ఫ్లేవర్లో స్పాంజీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి ఈ కేక్ ఇప్పుడు దీన్ని తయారు విధానం చూద్దాం ముందుగా అయితే రెండు బాగా పండిన అట్టపండ్లను తీసుకోవాలి ఇలా అట్టపండ్లను తీసుకున్నాక వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక దీంట్లోకి అరకప్పు వరకు చక్కెర అలాగే కప్పు గడ్డ పెరుగు వేసుకోవాలండి పెరుగు పుల్లగా ఉండకూడదు పెరుగు వేసుకున్నాక కప్పు పాలు అలాగే కప్పు నూనె వేసుకోవాలి ఈ నూనె ప్లేస్లో మీరు బటర్ కూడా కరిగించి వేసుకోవచ్చు ఇలా నూనె వేసుకున్నాక దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత కేక్ బౌల్ తీసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి తర్వాత దీనికి సరిపడా ఏ ఫోర్ షీట్ పేపర్ని కట్ చేసుకొని దీంట్లో వేసుకొని దీన్ని కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పక్కకు పెట్టుకోవాలి ఈ కేక్ని మనం స్టీల్ బౌల్లో అయినా చేసుకోవచ్చు లేదంటే అల్యూమినియం గిన్నెలో అయినా చేసుకోవచ్చండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ఇంతకుముందే మిక్సీ పట్టు పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక జల్లడ పెట్టుకొని దీంట్లో ఒక కప్పు నిండుగా మైదాపిండి వేసుకోవాలి ఇది ఒక పావు కేజీ వరకు ఉంటుందండి మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఇలా పిండి వేసుకున్నాక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని దీన్ని ఈ విధంగా జల్లించుకోవాలి ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత దీన్ని విస్కర్తో లేదంటే ఏదైనా ఫ్లాట్గా ఉండే గరిటతో ఈ విధంగా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా ఉండలేకుండా కలుపుకోవాలండి పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే దీంట్లో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ పిండిని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి ఈ విధంగా మనకు పిండి పైనుంచి వేస్తే ఇలా రిబ్బన్ లాగా పడాలండి ఆ విధంగా కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లో ముందుగానే మనం నానబెట్టి పెట్టుకున్న బాదాంని పొట్టు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇంకా దీంట్లో మీరు జీడిపప్పు కానీ ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు లేదంటే టూటి ఫ్రూటీలు కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండిని ఇంతముందే మనం ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న బౌల్లోకి వేసుకొని ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ కలుపుకోవడానికి ముందుగానే మనం స్టవ్ పైన ఒకటి మందంగా ఉండే కడాయిని పెట్టుకోవాలండి దీని అడుగున ఉప్పు లేదంటే ఇలా స్టాండ్ పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని దీంట్లోకి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో కంటే కాస్త ఎక్కువగా పెట్టుకొని ఒక నలభై నిమిషాల పాటు దీన్ని మూత పెట్టి బేక్ చేసుకోవాలి నలభై నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి మనం కేక్ని చెక్ చేసుకుందామండి ఉడికిందో లేదో చూసారు కదా కేక్ అయితే బాగా పొంగింది ఇలా మనం ఉడికిన్తో లేదా చెక్ చేసుకోవాలంటే ఏదైనా నైఫ్తో లేదంటే ఫోర్క్తో ఈ విధంగా గుచ్చి చూస్తే దానికి అంటుకోకుండా రావాలండి పిండి అనేది ఇలా క్లీన్గా వస్తే మనకు కేక్ అనేది రెడీ అయినట్టు అంతేనండి బనానా కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం బయట పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని బయటకు తీసుకోవాలండి ఈ విధంగా నైఫ్తో చుట్టూ అనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది చల్లారిన తర్వాత దీని అడుగున పేపర్ వేసాం కదండి అది కూడా ఈజీగా తీసేసుకోవచ్చు అంతేనండి చూసారు కదా కలర్ కూడా కొంచెం బాగా వచ్చింది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి బనానా కేక్ ఓవెన్లో అయితే ఇంకా మంచి కలర్ వస్తుంది అంతేనండి స్పాంజీగా టేస్టీగా చాలా చాలా బాగుందండి తప్పకుండా మీరు ఈ బనానా కేక్ని అయితే ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్